వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరువూరు శాసనసభ్యులు కొలికిపూడి శ్రీనివాసరావు సర్పంచ్ అనే పదాన్ని మీరు వెనక్కి తీసుకోండి. మా చిత్తూరు జిల్లాలో ఏ ఎమ్మెల్యే గానీ ఎంపీ గానీ మీలా మాట్లాడి ఉంటే వారి ఇంటి ముందు జిల్లా సర్పంచులంతా ఏకమై సర్పంచ్ అనే పదాన్ని వెనక్కి తీసుకునే వరకు వారి ఇంటి ముందు ధర్నాలకు కూర్చునేవాళ్లం. సర్పంచ్ సర్పంచ్ అని పదే పదే మాట్లాడుతున్నావు, అదే శాసనసభ్యులు ఎవరు తప్పు చేయడం లేదు. ఎవరు తప్పు చేశారో ఒక శాసనసభ్యులుగా వారిని మందలించడం పోయి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 12,918 మంది సర్పంచులు మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడుతున్నావు. ఇది మీకు సరికాదు. ప్రజాప్రతినిధులకు కొంత పరిధి ఉంటుంది, అంతేకాని పరిధి దాటి మాట్లాడడం మీ స్థాయి మించి మాట్లాడినట్లు అర్థమవుతుందని, అది మంచిది కాదు అని అన్నారు. కొంతమంది నా దగ్గరకు వచ్చి మేము బ్యాక్ ఆట ఆడతాం అని చెప్తే వద్దని చెప్పారు. అయినా సరే ఆర్డర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారు. అరెస్ట్ చేసి ఒక సర్పంచ్ని, చిట్యాల సర్పంచ్ని, వాడికి సిగ్గు సరే ఉంటే ఇంకా సర్పంచ్ పదవులు ఉంటాడా చెప్పండి. బ్యాక్ ఆట ఆడుతూ చిక్కి పోలీసులు తీసుకెళ్లి బొక్కలు వేస్తే ఆ చిట్యాల సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసు వాడికి సిగ్గు శరం ఉంటే అసలు సర్పంచ్గా ఉంటాడా చెప్పండి. అలాంటి వెధవులు సర్పంచ్గా కావాలా చెప్పండి. కనపడితే చెప్పు తీసుకొని కొడతావాడిని. కాబట్టి ఇక్కడ కొంతమంది తిరువూరులో అభివృద్ధి జరగకూడదు అనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. 100 రోజులు అన్నీ గమనించా. ఈరోజు చెప్తున్నా, రేపటి నుంచి ఎవడైనా సరే తిరువూరు అభివృద్ధికి వ్యతిరేకంగా ఏమి రాసినా వాడింటికి వస్తా. నేను మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రజ్యోతిలో వేసిన గ్రావెల్ ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో జగన్మోహన్ రెడ్డి 2022 ఫోటో దమ్ముంటే ఆంధ్రజ్యోతి విలేకరిని ఆ ఊరు వెళ్దాం రమ్మన్నాడు. అంటే నన్ను బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నారా, భయపెట్టాలనుకుంటున్నారా? నా ఇంటర్ కూడా పెకలేరు. నేను చెప్తున్నా, నా ఇంటర్కు కూడా పెకలేరు. మీ అరాచకాలు నచ్చకే జనం నాకు ఓటేశారు. మీ అరాచకాలు నచ్చకే మిమ్మల్ని అందరినీ ఇంట్లో కూర్చోబెట్టాను నేను, అవునా కాదా? పెద్ద పెద్ద మగాళ్ళు అనుకున్న వాళ్ళు ఇంట్లో కూర్చున్నారు ఈరోజు. ఇంకా మీరు బయట తిరుగుతున్నారంటే నా దయా దాక్షిణ్యాల వల్ల తిరుగుతున్నారు. నేను మా కుర్రాళ్ళకు ఒక్క మాట చెప్పానంటే ఈ నా కొడుకు ఒక ఎవడు కూడా బయటికి తిరగలేడు. నేను చెప్తున్నా, తిరువూరు అయినా సరే ఇతర గ్రామాలైనా సరే మంచిగా ఉన్నన్ని రోజులు మంచిగా ఉంటాం. కానీ సహనాన్ని మంచితనాన్ని కూడా పరీక్షిస్తే ఎవడికి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తాను. ఆ చిట్యాల సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాస గారికి చెప్తున్నా, నా కొడక ఇంకొకసారి ఎక్కడైనా ఈ చుట్టుపక్కల బ్యాక్ ఆట గురించి కనపడ్డామంటే గుడ్డలు ఒడి తీసి కొడతా. ఇంతకన్నా నేను చెప్పాలా? ఇంకొకటి, ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో ఈ భవన నిర్మాణ కార్మికులందరూ ఒక 2-3 రోజుల తర్వాత సమావేశం పెట్టుకుందాం, అందరినీ పిలుద్దాం. ఇప్పుడు మనకి వాగులో ఇసుకుంది కానీ ఎవరన్నా ఒక ట్రక్ తీసుకొని రాగానే కొంతమంది తిరువూరు అభివృద్ధిని ఆపటమే లక్ష్యంగా ఫోటోలు తీయటం ఎంఆర్ఓకి పెట్టాం, ఫోటోలు తీయటం అధికారులకు పెట్టాం, లేదా ఫోటోలు తీయటం సోషల్ మీడియా పెట్టాం. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో ఇక్కడున్న మీడియా వాడు ఎవడైనా సరే ఒక్కసారి రాశారా చెప్పండి? ఇప్పుడు గోపాలపురంలో ఒక గ్రావెల్ క్వారీ ఉంది, 50,000 ట్రిప్పులు గత ప్రభుత్వంలో తోలారు. 50,000 ట్రిప్పులు తోలిన తర్వాత అక్కడ ఒక పెద్ద గొయ్యి ఏర్పడింది కదా, ఆ గొయ్యి ఫోటో తీసి అది ఇప్పుడు తోలుతున్నట్టు రాస్తున్నారు చెప్పండి. నా కొడుకులు ఏం చేయాలి, క్షమించాలా? నేను చెప్తున్నా, ఈ రోజు నుంచి తిరువూరు అభివృద్ధికి వ్యతిరేకంగా ఎవడు పనిచేసినా వాడు ఎంత పెద్ద నాయకుడైనా సరే అనుకుంటున్నారు, మనం ఇంట్లో ఉండి కుట్రలు చేయొచ్చు, మనం ఇంట్లో ఉండి కొంతమంది ఇళ్లలో ఆడవాళ్ళను కూడా వాడుతున్నారు. కొలిపూడి శ్రీనివాసరావు ఎక్కడ తిరుగుతాడు, కొలిపూడి శ్రీనివాసరావుని ఎలా కంట్రోల్ చేయొచ్చు అని సిగ్గు సర్వలేని నా కొడుకులు ఇళ్లలో